అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎగ్తో తవా ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా చేసుకున్నారంటే నోరు బాగాలేనప్పుడు కానీ లేదా స్పైసీగా తినాలనిపించిన రెసిపీని ట్రై చేయొచ్చు ముందుగా ఒక బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ దాకా ఉల్లిపాయలను వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం కప్పున్నర దాకా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను వేసుకోండి దీంట్లో కొంచెం టమాటాలు ఎక్కువగానే పడతాయండి దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటా కూడా సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడీ వేసుకొని దీంట్లోనే మనం పా టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లోనే మనం తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు కోసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్ కొత్త వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దామండి చక్కగా మనకి మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు కోడుగుడ్లను నాలుగు నుంచి ఐదు వరకు పగలగొట్టి మొత్తాన్ని వేసుకోండి ఇలా కోడిగుడ్లు వేసాక బాగా మిక్స్ చేసేసుకోండి పొడి పొడిలాడే వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని దాదాపు రెండు కప్పుల దాకా వేసేసుకోండి ఉడికించేటప్పుడు కొంచెం పొడిపొడులాడుతూ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు అన్నానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ అయ్యాక కొంచెం టేస్ట్ చూసేసుకొని సాల్ట్ ఏమన్నా అవసరమైతే యాడ్ చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆమ్లెట్ కోసం వేరొక బాండిని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ విశ్రమానంతా కూడా వేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి ఇలా ఆమ్లెట్ వేసుకొని మనం రైస్ మీదకి వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి ఇలా ఆమ్లెట్ వేసుకున్నాక అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఈ రైస్నంతా కూడా తీసేసుకొని దీంట్లో మనం ఇందాక ఆమ్లెట్ రెడీ చేసుకున్నాం కదా దాంతోపాటు సర్వ్ చేసుకుంటే పళ్ళే టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు ఈ రెసిపీ ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్